యోసేపు తన ప్రతికూలాల మధ్యలో ఎప్పుడు కూడా తన నమ్మకత్వాన్ని వదులుకోలేదు నమ్మకత్వం అంటే ఏంటి మన మన జీవితంలో అంతా బాగున్నప్పుడు మంచిగా ఉంటాం పరిశుద్ధంగా ఉండటానికి కూడా ఇష్టపడతాం కానీ మన జీవితంలో ఒక ప్రతికూలం వచ్చినప్పుడు మనం అనుకున్నట్లుగా జీవితం లేనప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని మీద మనం అనుమానిస్తాం దేవుని మీద అనుమానించిన తర్వాత మనం ఫిర్యాదులు చేస్తాం ఫిర్యాదులు చేసిన తర్వాత శ్రమ దగ్గర నుండి పారిపోతాం దేవుని దగ్గర నుండి పారిపోతాం మనం దేవుని దగ్గర నుండి పారిపోతున్నాం అని ఎట్లా తెలుస్తుంది మన నమ్మకత్వాన్ని వదిలేస్తాం ఒక శ్రమ వచ్చినప్పుడు మూడు కార్యాలు చేస్తాం ఏంటి దేవుని మీద అనుమానం వస్తుంది రెండోదిగా మనం తిట్టుకుంటాం చీదురించుకుంటాం ఇసుక్కుంటాం మూడోదిగా మనం పారిపోతాం నేను మళ్ళీ చెప్తున్నాను మన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు ఒక ప్రతికూలం వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం ఏం చేస్తామంటే దేవుని మీద మనం అనుమానిస్తాం చీదరించుకుంటాం విసుక్కుంటాం రెండోదిగా మూడోదిగా మనం ఏం చేస్తాం పారిపోతాం ఎక్కడి నుండి సమస్య దగ్గర నుండి పారిపోతాం అట్లాగే దేవుని దగ్గర నుండి పారిపోతాం నయోమి చూడండి ఆమెకి శ్రమ వచ్చినప్పుడు కరువు వచ్చినప్పుడు ఆమె దేవుణ్ణి అనుమానించింది అనుమానించినప్పుడు ఆమె పారిపోయింది శ్రమ దగ్గర నుండి పారిపోయింది దేవుని దగ్గర నుండి పారిపోయింది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ప్రతికూలం దగ్గర నుండి పారిపోతే మనం ఇంకా ప్రతికూలంలో చిక్కుంటాం శ్రమ దగ్గర నుండి గనక మనం పారిపోతే ఇంకా శ్రమలోనే చిక్కుంటాం ఎందుకు ఒక్క చోట పారిపోయినంత మాత్రాన ఇంకొక చోట రాదా నీకు శ్రమ ఒక ఆఫీస్లో నిన్ను తిట్టినంత మాత్రాన ఇంకొక ఆఫీస్కి వెళ్ళిపోయినప్పుడు ఆ ఆఫీస్లో తిట్టరా నిన్ను మీ ఇంట్లో మీ భర్త గారు తిట్టినంత నువ్వు పారిపోతే ఇంకొక చాట నిన్ను తిట్టరా మన జీవితంలో శ్రమలు అనేవి కామన్ మనం చనిపోయే అంత వరకు కూడా మనం వేదన అప్పుడప్పుడు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది నేను ఒక పెన్సిల్ కథని విన్నాను ఆ పెన్సిల్ కథ ఏంటంటే పెన్సిల్ తయారు చేసిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే పెన్సిల్ని తయారు చేసి పెట్టిలో పెట్టక మునుపు పెన్సిల్ని పెన్సిల్తో మాట్లాడుతున్నాడంట ఇదిగో పెన్సిల్స్ పెన్సిల్స్ నేను మీకు ఐదు విషయాల్ని చెప్తున్నా ఆ ఐదు విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది అని చెప్పి పెన్సిల్స్తో చెప్పే ఆ కథని విన్నా ఆ పెన్సిల్స్తో ఆ యజమాని ఏం చెప్తున్నాడంటే ఐదు విషయాలు చెప్తున్నాడు ఐదు విషయాల్ని జ్ఞాపకం చేసుకో ఈ ఐదు విషయాలను అసలు మర్చిపోబాకు అని చెప్తున్నాడు ఆ ఐదు విషయాలు ఏంటంటే ఒకటి నువ్వు గనుక నిన్ను పట్టుకున్న వ్యక్తి చేతిలో ఉండగలిగితే నువ్వు గొప్ప గొప్ప కార్యాలు చేయగలవు అని చెప్పాడు ఆ పెన్సిల్స్ని తయారు చేసిన తర్వాత ఆ ప్యాకెట్లో పెట్టక మునుపు ఐదు విషయాలు చెప్తున్నాడు ఏంటంట ఒకటో విషయం ఏంటంట నువ్వు గనుక నిన్ను పట్టుకున్న వ్యక్తి చేతిలో కనుక ఉండగలిగితే నువ్వు గొప్ప గొప్ప విషయాలు చేస్తావు అని చెప్పాడంట రెండోది ఏం చెప్తున్నాడు అప్పుడప్పుడు నిన్ను పొదును చేయటానికి నిన్ను చెక్కుతూ ఉంటాడు కాబట్టి నువ్వు బాధపడబాకు నిన్ను చెక్కేటప్పుడు నీకు బాధ కలుగుతుంది పెన్సిల్ అయితే నువ్వు బాధపడకు బాధపడినా కానీ ఆయన చేతిలోనే ఉండు ఎందుకనంటే నిన్ను ఇంకా మంచిగా చేయాలని చెప్పి నిన్ను పెన్సిల్ని ఏం చేస్తుంటాడంటే చెక్కుతూ ఉంటాడు కాబట్టి నువ్వు ఆయన చేతిలోనే ఉండు అని చెప్తున్నాడు మూడోదిగా ఏంటంటే నీ తప్పులు సరిదిద్దడానికి నీ యజమానుడు చూసుకుంటాడు అని గుర్తుపెట్టుకో అని చెప్తున్నాడు పెన్సిల్తో ఇదిగో పెన్సిల్ పెన్సిల్ అప్పుడప్పుడు నువ్వు తప్పులు చేస్తావు కానీ నీ తప్పులు సరిదిద్దడానికి ఒక ఎరేజర్ని నీ యజమాని వాడుకుంటాడు కాబట్టి ఎక్కువగా బాధపడకు అని చెప్పాడు నాలుగోదిగా పెన్సిల్స్తో ఏం చెప్తున్నాడంటే బయట ఎలా ఉన్నావో కాదు కానీ లోపల ఉన్న నువ్వు చాలా ప్రాముఖ్యం అని చెప్పాడు పెన్సిల్తో చెప్తున్నాడు ఇదిగో బహిరంగంగా నువ్వు కనిపించే కనిపిస్తావు చూడు రెడ్ కలర్లో వైట్ కలర్లో ఇది కాదు ప్రాముఖ్యం కానీ లోపల ఉన్న నువ్వు చాలా ప్రాముఖ్యం అని చెప్పాడు ఐదోది ఏం చెప్పాడంటే నువ్వు ఎలా ఉన్నా కానీ నీ యజమాని చేతిలో ఉంటే కనుక నువ్వు రాసిన ప్రతి కాగితం మీద నీ గుర్తుంటుందని మర్చిపోకు అని చెప్పాడంట ఆ పెన్సిల్తో చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు నిన్ను చెక్కుతాడు కానీ బాధపడకు అట్లాగే నువ్వు పెన్సిల్ అయిన నువ్వు బయట ఉన్నది కాదు కానీ ప్రాముఖ్యం లోపల ఉన్నది నువ్వు చాలా ప్రాముఖ్యమైన దానివి అని చెప్పాడంట ఐదోది ఏమని చెప్పాడు నువ్వు రాసే ప్రతిది కూడా చాలా గొప్పది నువ్వు రాసే ప్రతి దాని మీద నీ గుర్తింపు ఉంటుంది నువ్వు గుర్తుండిపోతావు అని చెప్తున్నాడు పెన్సిల్స్ కూడా అట్లాంటివే కదా పెన్సిల్స్ ఏం చేస్తాం మనం చిక్కుతూ ఉంటాం అయితే చిక్కుతూ ఉన్నా కానీ ప్రాముఖ్యమైనది ఏంటిది బయట ఉన్నది కాదు లోపల ఉన్న లెడ్ లెడ్ అంటుంది కదా అంటే లెడ్ అంటే అది లెడ్ కాదు అది గ్రాఫైట్ అది బొగ్గు మొక్క ఆ బొగ్గుని మనం ఏం చేస్తూ ఉంటాం రాసుకోవటానికి వాడతాం అయితే ప్రాముఖ్యమైనది ఏంటిది బయట ఉన్న చెక్క మొక్క కాదు లోపల ఉన్న బొగ్గు మొక్క ఆ పెన్సిల్స్ ద్వారా ఏం మాట్లాడుతున్నాడు మొట్టమొదటిగా మనం గనక ఆయన చేతిలో ఉంటే పెన్సిల్స్ ఎట్లాగైతే గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాయో గొప్ప గొప్పగా రాస్తున్నాయో మనం కూడా ఆ గొప్ప హస్తంలో ఉండగలిగితే మనం కూడా గొప్ప గొప్ప కార్యాలు చేయగలం అట్లాగే రెండోదిగా పెన్సిల్స్ని ఎట్లాగైతే చెక్కుతారో మనల్ని కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు చెక్కుతూ ఉంటాడు చెక్కుతూ ఉంటాడు కానీ చెక్కినా కానీ మనల్ని ఇంకా గొప్పగా వాడుకోవటానికి మనల్ని ఏం చేస్తూ ఉంటాడు చిక్కుతూ ఉంటాడు మూడోదిగా ఏంటి మనం అనేకసార్లు తప్పులు చేస్తూ ఉండొచ్చు మనం అనేక సార్లు పాపం చేసి ఉండొచ్చు కానీ మన పాపాన్ని క్షమించడానికి ప్రభు క్రీస్తు రక్తం ఉన్నది ఆ రక్తం మనల్ని శుద్ధీకరిస్తుంది మన పొరపాటుల్ని ఆ రక్తం ఏం చేస్తుంది శుద్ధీకరిస్తుంది నాలుగోదిగా ఆ పెన్సిల్ మేకర్ ఏం చెప్తున్నాడు ఇదిగో బయట ఉన్నది కాదు ప్రాముఖ్యం లోపల ఉన్న నువ్వు చాలా ప్రాముఖ్యం కాబట్టి దేవుడు కూడా మన జీవితంలో కూడా చెప్పేది బయట ఉన్నావు చూడండి ఈ జుట్టు ఈ ముక్కు ఈ శరీరం ఇది కాదు ప్రాముఖ్యమైంది బయట మనకి కనిపించేది కాదు ప్రాముఖ్యం లోపలున్న మన ఆత్మ చాలా ప్రాముఖ్యం కాబట్టి నీ ఆత్మ గురించి పట్టించుకుంటున్నావా తమ్ముడు చెల్లి మన ఆత్మ కూడా చాలా ప్రాముఖ్యమైంది ఐదోది ఏం చెప్తున్నాడు పెన్సిల్ నువ్వు దేని మీద రాసినా కానీ నువ్వు గుర్తుండిపోతావు నీ గుర్తింపు ఉండిపోతుంది తమ్ముడు చెల్లి మన జీవితంలో దేవుడిచ్చిన బాధ్యతని మనం చేయగలిగితే మన గుర్తింపు ఉంటుంది మనం గుర్తుండిపోతాం తమ్ముడు చెల్లి కానీ ఒకటి మనం ఏం చేయాలి ఆయన హస్తంలో మనం ఉండగలగాలి ఆయన హస్తంలోకి మనం ఎప్పుడైతే సమర్పించుకుంటామో ఆయనకి నచ్చినట్లుగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనల్ని ఖచ్చితంగా వాడుకోగలడు ఆ పెన్సిల్ చిన్నదైపోయినా కానీ అది ఎట్లాగైతే ఉపయోగపడుతుందో మనం ఎంత చిన్న వాళ్ళమైనా కానీ మన ఆయన హస్తంలో కనుక మనం ఉండగలిగితే దేవుడు మనల్ని ఖచ్చితంగా వాడుకోగలడు మనల్ని ఉపయోగించుకోగలడు మనల్ని గుర్తింపు ఉండేలాగా మన జీవితంలో కూడా ఆయన చేయగలడు యువసేపు కూడా అదే చేశాడు తన నమ్మకత్వాన్ని వదులుకోవాలా దేవుని హస్తం నుండి ఎప్పుడు కూడా బయటికి రాలా ఆయన హస్తంలో ఉండటానికి ఇష్టపడ్డాడు దేవుడు యోసేపుని గొప్పగా వాడుకున్నాడు నీ శ్రమలో నీ ప్రతికూలంలో ఎట్లా స్పందిస్తున్నావు తమ్ముడు చెల్లి